మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. ప్రభుత్వము వివిధ ప్రోత్సాహకాలను మరియు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ మైనారిటీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీని ఇస్తూ లఘు చిన్న తరహా మరియు మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించడానికి ఈ క్రింద విధానాలను ప్రారంభించింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి పాలసీ 2020-21, వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పాలసీ 2020-23. రెండో ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. ఎటువంటి జాప్యం లేకుండా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలకు సకాలంలో విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వము సరసమైన ధరకు లఘు చిన్న తరహా మరియు మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు భూమిని సమకూర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 31 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడమే కాకుండా డిమాండ్ ఆధారంగా తక్షణ వినియోగానికి అనువైన ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదిస్తున్నది. ఎంఎస్ఎంఈలకు సంపూర్ణ మద్దతు అందించేట్లుగా చూడటానికి వైఎస్ఆర్ ఏపీ 1 క్రింద ఎంఎస్ఎంఈ సహా విభాగాలకు ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించడం అవుతున్నది. ఎంఎస్ఎంఈ సిడిపి పథకం కింద గుర్తించిన 5 కొత్త సామర్థ్య క్లస్టర్లు 60.80 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో అమల్లో ఉన్నాయి. అంతేకాక ఎంఎస్ఎంఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఆధారిత 20 క్లస్టర్లను 191.32 కోటి 32 లక్షల వ్యయంతో ప్రాజెక్టు ఎంఎస్ఎంఈ సిడిపి క్రింద ఏపీఐఎస్సి అభివృద్ధి చేస్తున్నది. నైపుణ్య విశ్వవిద్యాలయాలు మరియు నైపుణ్య కళాశాలల ద్వారా నైపుణ్యాభివృద్ధి, లఘు మరియు చిన్న తరహా పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయడం కోసం విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయాన్ని వినియోగించుకోవడంలో బ్యాంకులు కేవీఐసి కేవీఐబీలతో తగు విధంగా సమన్వయ కలిగి ఉంటూ ప్రభుత్వము తమ జిల్లా స్థాయి కార్యాలయాల ద్వారా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. బొగ్గు మరియు శుద్ధి చేసిన స్పిరిట్ వంటి అరుదైన ముడి సామాగ్రి సేకరణలో ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు వీలు కల్పిస్తున్నది. మరి బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. అవునండి. సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వము 17,100 ఎంఎస్ఎంఈలకు గాను 1,375.79 కోట్ల 79 లక్షల ప్రోత్సాహకాలను విడుదల చేసింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు వెంటనే కోవిడ్ రావడము, 2 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందుల్లో పరిశ్రమ రంగం ఉండడము, అయితే ఇది గమనించిన తర్వాత మన ప్రభుత్వము ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎంఎస్ఎంఈస్కు ముఖ్యంగా, ఎందుకంటే దాదాపు 60% మరి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు ఎంఎస్ఎంఈ రంగంలో ఉండడం, అదే కాకుండా ఎంఎస్ఎంఈ రంగంలో చూసినట్లయితే దాదాపు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ కంటే కూడా ఇంచుమించు 10 వ అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ఇన్సెంటివ్స్ అధ్యక్ష, మరి కొత్త పాలసీ ప్రకారం మన ప్రభుత్వము వచ్చిన తర్వాత తీసుకున్న పాలసీ ప్రకారం 1/7/2020 ఏదైతే విద్యుత్తు ధర ఉంటుందో 5 సంవత్సరాల పాటు 1 రూపాయి రీయింబర్స్మెంటు, అదేవిధంగా ఎస్జిఎస్టీ మన ట్యాక్స్ రీయింబర్స్మెంట్ ఏదైతే ఉంటుందో అధ్యక్ష, ఎస్జిఎస్టీ రీయింబర్స్మెంటు 100% అప్ టు 5 ఇయర్స్ అధ్యక్ష, 5 సంవత్సరాల పాటు, విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్. అదేవిధంగా అధ్యక్ష పెట్టుబడి ఏదైతే ఉంటుందో 15% కానీ 20 లక్షలు కానీ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంట్రెస్ట్ సబ్సిడీ వచ్చేసి టర్మ్ లోన్ మీద 3% 5 సంవత్సరాల వరకు అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే భూమి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ఉంటుందో 25% అధ్యక్ష, అప్ టు అ లిమిట్ ఆఫ్ స్లాబ్ ఆఫ్ 10 లక్షలు. అదేవిధంగా స్టాంప్ కానీ ట్రాన్స్ఫర్ డ్యూటీ కానీ ఏదైతే భూమి మరి పరిశ్రమ పెట్టేదానికి కొంటారో, ఎవరైతే ఆంటర్ప్రినర్ కొంటారో వాళ్ళకు 100% స్టాంప్ డ్యూటీ ఎగ్జెంప్షను. ఈవెన్ లీజ్కు తీసుకున్నా కూడా అధ్యక్ష, లీజ్ కానీ మార్టిగేజ్ కానీ షెడ్ తీసుకున్నా కూడా 100% స్టాంప్ డ్యూటీ ఎగ్జెంప్షన్ అధ్యక్ష. ఇవన్నీ కాకుండా అధ్యక్ష ఆ కీలకమైన కోవిడ్ సమయంలో ఇంచుమించు అధ్యక్ష ఒక ఎంఎస్ఎంఈ రంగానికి మాత్రం పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో 1,330 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష, పెండింగ్ ఇన్సెంటివ్స్ మాత్రమే. అదేవిధంగా లార్జ్ అండ్ మెగా కూడా 380 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి పవర్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో
టెక్స్టైల్ యూనిట్స్కి అధ్యక్ష, టెక్స్టైల్ యూనిట్స్కు దాదాపు 865 కోట్లు టెక్స్టైల్ యూనిట్స్. యాక్చువల్గా టెక్స్టైల్ యూనిట్స్ బాగా ఇబ్బందుల్లో ఉన్నాయి అధ్యక్ష. మరి వాళ్ళకు కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ పర్టికులర్ క్రైటీరియాకు 865 కోట్లు మరి పవర్ బిల్స్కు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అది డైరెక్ట్లీ ఇన్సెంటివ్ కింద వచ్చినట్లే అధ్యక్ష. మరి ఫెరోలా యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇబ్బందులు ఉంటే 196.88 టోటల్ అంతా కలిసి అధ్యక్ష ఇంచుమించు 2772.88 అంటే ఇంచుమించు 2773 కోట్లు కేవలము ఇన్సెంటివ్ రూపంలోనే ఇవ్వడం జరిగిందని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తా ఉంది అధ్యక్ష ప్రభుత్వము. మరి ఇదే కాకుండా అధ్యక్ష పాత ప్రభుత్వం గత ప్రభుత్వము మరి ఇంచుమించు పెండింగ్ అధ్యక్ష ఇన్సెంటివ్స్ ఇవ్వవలసిన ఇన్సెంటివ్స్ పెండింగ్ చూసినట్లయితే 3446 కోట్లు అంటే 2014-2019 వరకు చూసినట్లయితే 3446 కోట్లు మరి బకాయిలు పెట్టిపోవడం జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు మొట్టమొదటి సంవత్సరం అయిపోగానే కోవిడ్ రావడం, అయినా కూడా అధ్యక్ష 2772 కోట్లు మరి ఇస్తూ ఇన్సెంటివ్స్. ఒకవేళ గత ప్రభుత్వంతో పోల్చినట్లయితే అధ్యక్ష, ఎందుకంటే ఎంఎస్ఎంఈకి ఎంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుందనే దానికోసం ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. యావరేజ్గా గత ప్రభుత్వం 2014-2019 వరకు 5 సంవత్సరాలు వాళ్ళు రిలీజ్ చేసిన ఇన్సెంటివ్స్ చూసినట్లయితే అధ్యక్ష, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ టోటల్ ఇన్సెంటివ్స్ చూసినట్లయితే, టోటల్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అధ్యక్ష చూసినట్లయితే 773.42 కోట్లు అధ్యక్ష, 773.42 కోట్లు అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష యావరేజ్ తీసుకున్నట్లయితే ఈ 3 సంవత్సరాలకు 1010 కోట్లు రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు అదేదో ఆ 5 సంవత్సరాల్లోనే చాలా ప్రగతి జరిగినట్లు, ఆ 5 సంవత్సరాల్లో ఎన్నో మరి పరిశ్రమలు స్థాపించినట్లు, ఆ 5 సంవత్సరాల్లోనే ఎంతో ప్రగతి చెందినట్లు చెప్పుకుంటారు. కానీ వాస్తవానికి చూసినట్లయితే అధ్యక్ష ప్రగతి వాస్తవానికి చూసినట్లయితే ఈరోజు ఎక్స్పోర్ట్స్ ఒక్కటే చూసినట్లయితే కూడా అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశంలో 7వ స్థానం నుంచి 4వ స్థానానికి 3 సంవత్సరాలు ఎదిగిందని ఈరోజు గర్వంగా చెప్తూ ఉన్నాం అధ్యక్ష. కాబట్టి ఏ ఆరోపణలు అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారో, బయట ఏదైతే అసత్యాలు చెప్తూ ఉన్నారో ఈ ఫిగర్స్ చూసినట్లయితే అధ్యక్ష, ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి పరిశ్రమ మీద ఉన్న చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వానికి అదేవిధంగా అధ్యక్ష ఈరోజు మనము ఒకసారి మరీ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు కూడా మన దివంగత మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి మరి ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారి సూచనలతో ప్రభుత్వం విధానంతో మరి మన రాష్ట్రము ఏదైతే మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా పరిశ్రమ పట్ల, ముఖ్యంగా అందులో ఎంఎస్ఎంఈ పట్ల చాలా చిత్తశుద్ధితో చాలా పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా మరి ఒక అగ్రస్థానానికి చేరేదానికి ఈ రాష్ట్రంలో అన్ని శక్తులు ఉన్నాయి. మన దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్ ఎక్కడా లేదు అధ్యక్ష, మనకున్న కోస్ట్ లైన్ ఎక్కడ లేదు, మనకున్న ఒక ఎంటర్ప్రెనర్ స్కిల్స్ ఏదైతే వ్యాపారం చేసే ఒక గుణం అనేది ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష. మన తెలుగు వారికి ఉన్న ఆ గుణం ఏదైతే వ్యాపారం చేసే గుణము చాలా తక్కువ మందికి ఉంటుందని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తూ సెలవు తీసుకుంటాను.